మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకువచ్చిన నాటి నుంచి ఖచ్చితంగా అది అమల్లోకి రాదు. మూడు రాజధానుల అంశం ఎండగడుతూ ఎప్పటికప్పుడు కేంద్రం కూడా దానికి సహకరించదని చెప్పి పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చిన వ్యక్తి ఎంపీ సుజనా చౌదరి గారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి బీజేపీలోకి వెళ్ళారు, అందరికీ తెలిసిన విషయం. అయితే సుజనా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన అప్పట్లో బెదిరించిన బెదిరింపులు ఫైనల్గా కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని అయితే స్వాగతించదు, కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు, ఈ నిర్ణయం సాధ్యం కాదు, ఎలా అవుతుందో చూస్తామని చెప్పి వైసీపీ మీద చేసిన ఆరోపణలు అలాగే బెదిరింపులు ఇవన్నీ అందరికీ తెలిసినవి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సైలెంట్గా ఉన్న అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కరిని తూర్పారబడుతున్నారు, ఆధారాలతో సహా బయట పెట్టి ఎవరైతే టార్గెట్ చేస్తూ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారో వాళ్ళందరి జాతకాలు బయట పెడుతూ వాళ్ళందరికీ సరైన కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి గారికి సంబంధించి అసెంబ్లీలో ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి గతంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలను గుర్తు చేస్తూ ఆ హామీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజలకు చూపిస్తూ సుజనా చౌదరి గారికి గట్టి కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆ సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. అయితే దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటి అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏపీ అసెంబ్లీలో అంటే బీజేపీ మేనిఫెస్టోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ చూపించడం, ఏపీ భారతీయ జనతా పార్టీ శాఖ గనక అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు అలాగే అమరావతి రైతుల నుంచి చంద్రబాబు లాగేసిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ గారు చదివి వినిపించారు. సో అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తుంటే వ్యతిరేకిస్తున్నది భారతీయ జనతా పార్టీ. అమరావతి రైతుల నుంచి భూములు లాక్కున్న చంద్రబాబు అని ప్రస్తావిస్తూ ఆ భూములు మళ్ళీ మేము వెనక్కి ఇచ్చేస్తాము అని చెప్పి ప్రస్తావించింది మేనిఫెస్టోలో పొందుపరిచింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నది, దాన్ని వ్యతిరేకిస్తున్నది కూడా భారతీయ జనతా పార్టీ. అయితే ఈ దీన్నే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎండగట్టారు. వాళ్ళ తీరు ఏంటి, భారతీయ జనతా పార్టీ తీరు ఏంటి, దాన్ని అధికారంలోకి వచ్చాక బీజేపీ ఏం చేస్తానన్నదో, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తుందో, బీజేపీయే సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్న ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే టైంలో బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి గారు చేసిన వ్యాఖ్యల మీద కూడా జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న సుజనా చౌదరి ఏం తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కాలేదు, ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులను బీజేపీ బయటకు పంపించాలి అని చెప్పి చెప్పడం, బీజేపీ ఇలాంటి వ్యక్తులను పార్టీలో కంటిన్యూ చేస్తే ఇలాగ అబాసుపాలు అవ్వాలి, ఖచ్చితంగా మీరు అలాంటి వ్యక్తులను బయటకు పంపించాలని చెప్పి బీజేపీ అధిష్టానాన్ని జగన్ కోరడం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. మరి సుజనా చౌదరి గారి మీద జగన్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి, దీని మీద మరి ఆయన ఎలా స్పందిస్తారు, బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. మొత్తం మీద అసెంబ్లీ సాక్షిగా సుజనా చౌదరి గారి పేరుతో బీజేపీ పరువు అయితే పోయింది ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.